సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే వరప్రధాని సీతారామ ప్రాజెక్టు మోటార్ల ట్రయల్ రన్ విజయవంతమైంది. గోదావరి జిల్లాలు పరవళ్లు తొక్కాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో సీతారామ ప్రాజెక్టు మొదటి పంప్ హౌస్ వద్ద ట్రయల్ రన్ ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. పదిహేడు వేల కోట్ల రూపాయల అంచనాతో 10 లక్షల ఎకరాలకి సాగునీటిని అందించేందుకు సీతారామ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు గత ప్రభుత్వ హయాంలో. అయితే ఇప్పటికే కొన్ని చోట్ల భూసేకరణ సమస్యగా ఉంది. ఈ నేపథ్యంలో సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం కూడా మోటార్లు సిద్ధమైనప్పటికీ ఇంకా కాలువలు నిర్మాణం పూర్తి కాలేదు. అయితే కొంతమేరకు కాలువల నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో ఏనుకూరు నుంచి వైరా వరకు మరో కాలువని 90 కోట్ల రూపాయలతో నిర్మాణం చేపడుతున్నారు. ఈ ఏడాదే నీరు అందించడం లక్ష్యంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేకంగా దృష్టి సారించారు. అధికారుల వెంటపడి మరీ పనులను పూర్తి చేయిస్తున్నారు. ఈ క్రమంలోనే ట్రయల్ రన్ ను కూడా విజయవంతంగా పూర్తి చేశారు. మోటార్ల టైలరింగ్ గత రాత్రి అశ్వాపురం మండలం పీజీ కొత్తూరు వద్ద సక్సెస్ అయింది. సీతారామ ప్రాజెక్టుకు భూమి ఇచ్చిన వారికి పాదాభివందనాలు తెలిపిన తుమ్మల అధికారులు రేయంబవళ్లు కష్టపడ్డారని అభినందించారు. ఈ వర్షాకాలంలోనే 1.5 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఖమ్మం జిల్లాలో 4 లక్షల ఎకరాలకు, భద్రాద్రి జిల్లాలో 3 లక్షల ఎకరాలకి, మహబూబాబాద్ జిల్లాలో 2.5 లక్షల ఎకరాలకి సాగునీరు అందనుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.